హాయ్ విఎస్, నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. సో ప్రీవియస్ వీడియోలో మీకు ఎప్పుడో చెప్పాను నేను, ముఖ్యంగా ఇండియాలో అబ్బాయిలు సెక్స్ గురించి సెర్చ్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే సైజ్ ఆఫ్ ది పెనిస్. సైజ్ ఏ విషయంలో ఈ సైజ్ మీరు ఆలోచిస్తారో, నేను ఇప్పటికి ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్లో ఆలోచిస్తూనే ఉంటాను. సార్, 6 inches ఈజ్ గుడ్ సార్? సార్, 4 inches ఈజ్ ఓకే సార్? సార్, ఐ హ్యాడ్ ఓన్లీ 2 inches సార్. రకరకాలుగా వింటుంది. అసలు ఆ ఇంచ్ అంటే ఎంతో, సెంటీమీటర్స్ కూడా వెతికిండారు కానీ సార్ 6 ఈజ్ ఓకే సార్, 6 inches ఈజ్ ఓకే సార్ అని వస్తుంటారు. చూడండి, సో ఇది యాక్చువల్గా కర్వ్స్ గురించి తెలిపేది, బట్ మీకు దీనికంటే కూడా ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది. పెనిస్ లెంత్ అనేది ఎప్పుడూ కూడా నార్మల్గా ఉన్నప్పుడు చూసుకుంటే ఎవరికైనా సరే చిన్నగానే అనిపిస్తుంది. సింపుల్ చెప్తా అండి, నా వీడియో మీరు చూస్తున్నారు సార్, ఏదో కొంచెం మనకు ఎడ్యుకేషనల్ టాపిక్ చెప్తున్నారని చూస్తున్నారంటే మీ ఫోకస్ అంతా ఎక్కడుంది? కేవలము సార్ ఏదో చెప్తున్నారు గ్రాస్ప్ చేయాలి అనే ఆలోచనలో. ఆ టైంలో మీ పెనిస్ని మీరు చూసుకోండి, ఎట్లా ఉంటుంది? ఇంతే సార్, ఇంతే సార్, ఇదో సార్ చూసుకున్నాం సార్, మీ వీడియో వింటున్నాం, ఇంతే సార్, ఇంత. నెంబర్ 2, చక్కగా మీ బాస్ ఏదో వర్క్ ఇచ్చాడు, చేస్తూ ఉన్నారు, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదా ఒక డాక్టర్ ఓపీ చూస్తున్నారు, ఆ టైంలో ఫోకస్ అంతా ఎలా ఉంటుంది? మనకిచ్చిన వర్క్ మీద ఉంటుంది. అప్పుడు మీ పెనిస్ ఎప్పుడన్నా గమనించారా? నిజమే, నిజంగానే ఇంతే ఉంటుంది. మరి 6 inches, 4 inches ఇదెక్కడిది మీరు చెప్పే పెనిస్? సార్, అంగము గట్టి పన్నప్పుడు సార్, ఇప్పుడు కాదు సార్, గట్టి పన్నప్పుడు సార్ నేను చెప్పేది. ఎస్, మీరు అన్నమాట వాస్తవం. ఎప్పుడైనా సరే మీ పెనిస్ ఎరెక్ట్ అయినప్పుడు, గట్టి పడినప్పుడు ఎంత ఉందో చూసుకోండి. దానికి కూడా లెంత్ లేవు. ఈ పెనిస్ ఈ లెంత్ ఉంటేనే వీడిది పర్ఫెక్ట్ అట్లా ఎక్కడా లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీరు 6 feet హైట్ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి 4'8" ఉన్నారు, ఒక అబ్బాయి 5'6" ఉన్నారు, ఇంకొక అబ్బాయి 5'2" ఉన్నారు. వీళ్ళందరూ ఒకే విధంగా ఉన్నారా? హైట్ లేరుగా. నేను సింపుల్ 4 గురించే చెప్పాను, లేరుగా. మరి వీళ్ళందరూ ఆ విధంగా ఉన్నప్పుడు మరి వీళ్ళందరికీ 6 inches ఎలా ఉంటుంది లెంత్? సింపుల్గా లాజిక్ ఆలోచించండి. ఎవరికైనా సరే యూజువల్గా పెనిస్ లెంత్ అనేది 15 ఇయర్స్ తర్వాత యూజువల్గా పెరగదు. ఇది వాస్తవం. మీరు గూగుల్లో ఏమైనా సెక్షువల్ కాంటెంట్ చూసేటప్పుడు సడన్గా మీ కన్ను రైట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ అట్లా వెళ్తూనే ఇట్లా లేసిపోతుంది పెనిస్. ఇట్లా మీరు చూడండి, ప్రతి ఒక్కరూ పార్న్ వీడియో ఎప్పుడు చూసినా ఈ పెనిస్ ఇట్ల 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 ఇట్లా, అంటే బిఫోర్ ట్యాబ్లెట్ ఆఫ్టర్ ట్యాబ్లెట్ బిఫోర్ ట్యాబ్లెట్ ఆఫ్టర్, ఈ మొత్తం లేచి ఒక పైపు లెక్క కూర్చోండి. వా, ఏం సార్, సార్ ఏం సార్, ఇంతుంది సార్, ఇంకా కొనాల్సిందే సార్, వాడు వెంటనే ఆర్డర్ కర్నే కే లియే ఏ నెంబర్ కో దబాంగ్ మొబైల్ లేలో దబాంగ్ అంటాడు. అయిపోయా, మనం 6700 అకౌంట్లో ఫోన్పేలు 2000 మామా తొందరగా, అంటే మనోడు అంటే ఇంక అవి ఎక్కడ అయిపోతాయి, ఎక్కడైపోతాయండి, ఎక్కడ ట్యాబ్లెట్స్ అయిపోతాయి, మనం వెంటనే చెప్తుంటాడు అదే గంటకే పోయి ఆఫర్ చెల్లిజాతా అంటాడు. అయితే అబ్బా అరే అదే గంటకే పోయి చెల్లిజాతా అంట అని మనోడు ఆత్రత. ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఏం బేసిస్ ఉండి పెరుగుతాయి మీరే ఆలోచించండి. ఇంత నార్మల్గా ఉండేది అంత లెంత్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మీరు ఎప్పుడైతే వర్క్లో ఉంటారో అసలు లెంత్ గురించి ఎవరు ఆలోచించకూడదు. కూర్చున్నప్పుడు సూప్రా ప్యూబిక్ ఫ్యాట్ అంటే ప్యూబిస్ బోన్ మీద ఉన్న ఫ్యాట్ ఎంక్రోచ్ అయిపోతుంది పెనిస్ను, చాలా చిన్నగా అనిపిస్తుంది. మీరు సెక్షువల్గా రొమాంటిక్ మూడ్లో ఉన్నప్పుడు ఎరెక్ట్ అయినప్పుడు యూ విల్ సీ గుడ్ లెంత్ ఆఫ్ పెనిస్. సెకండ్ పాయింట్, మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూసేటప్పుడు ఈ పార్న్ వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్స్ అవి మీరు దయచేసి ఆర్డర్ చేయొద్దనో కొనొద్దనో నేను వాళ్ళకి అగెనిస్టో కానే కాదండి, మీరు తీసుకోగలిగితే అసలు ఇదేంటి సార్ నిజమేనా అని కనుగొని తీసుకోండి. ఎందుకంటున్నా అంటే రీసెంట్గా 3 patients చూశాను, సైడ్ ఎఫెక్ట్స్ సివియర్ బర్నింగ్, స్టమక్ అంతా మంట సార్, యూరిన్ మంట వేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్తో. ఇప్పుడు ఎందుకంటే అందులో ఏం కాంటెంట్ ఉందో మీకు తెలీదు, వాళ్ళు చెప్పారు, మనం కూడా సరే లైఫ్లో ఒక పెద్ద ఇంపార్టెంట్ సెక్స్ మనకు ప్లస్ అంగం లెంత్ ఉండాలి అనే ఆలోచన లేదా చిన్నగా ఉందనే భయం ఉంటుంది, కాబట్టి డబ్బులు ఎంతనో కూడా చూసుకోకుండా అప్పు తీసుకోనైనా సరే ఫ్రెండ్తో కొంటారు, వాస్తవమే. కానీ నువ్వు ఖర్చు పెట్టే దాంట్లో ఎంత జస్టిస్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు జస్టిస్ పక్కన పెట్టండి, దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉన్న ఎరెక్షన్ పోతే ఏం చేస్తారు మీరు? సో కాబట్టి
ఈ లెంగ్త్ ఆఫ్ పెనిస్ ఉంటేనే ఇది కరెక్టు, ఇన్ని ఇంచెస్ ఉంటేనే కరెక్ట్ అనేది నిజంగా వాస్తవం కాదు. మనిషి హైట్ని బట్టి ఎట్లయితే మన హ్యాండ్స్ లెగ్స్, తర్వాత చూడండి కొందరు బక్కగా ఉన్నావు అరే ఫోన్ ఊతే పోతారా అంటారు బక్కగా ఉన్నామని చూసి. సో దుబ్బగా ఉంటాం, వీరేంద్రబాబు ఇంతే ఏనుగు లేకున్నాడు అంటారు. ఇంకా ప్రతి ఒక్కరికి గాడ్ మన క్రియేచర్లో ఏ విధంగా ఇచ్చుంటాడో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది ఆర్గాన్ అన్నీ అట్లే ఉంటాయి తప్ప. సో కొందరికి నిజంగా ఉండొచ్చు. ఇప్పుడు అంటే సార్ మీరు అనేది ఇంకా నాకు నిజంగా ఇంతుంది ఇదే నార్మలా, కాదు కాదు కాదు, కొన్ని కారణాల చేత పెనిస్ లెంత్ ఏదైనా తక్కువ అయిండొచ్చు. అది మీరు మనం ఇట్లా మీడియాలో నేను డిస్కస్ చేయలేను కాబట్టి క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకో, సూప్రా ప్యూబిక్ ఫ్యాట్ ఏమన్నా ఉందా, నిజంగానే మన వాడికి లెంత్ తక్కువ ఉందా, వేరే కారణాల వల్ల ఇదేమన్నా తక్కువైందా, అవన్నీ నేను చూసుకొని దాన్ని బట్టి నిజంగా లెంత్ తక్కువగా ఉంటే ఏమి చేస్తే మీకు ఎరెక్షన్ అప్పుడు లెంత్ పెరుగుతుంది, అది ట్యాబ్లెట్సా సర్జరీనా అసలు ఏమి అవసరం లేదా అది చూస్తే మాత్రమే చెప్పగలను. సో వియస్, ఇప్పటికీ కూడా మీకు ఇంకా పెనిస్ అంగం యొక్క లెంత్ గురించి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా ఒపీనియన్కైనా సరే మన ఆండ్రోకేర్కి మీరు రాగలిగితే మీ ప్రాబ్లంకి ఒక చక్కటి పరిష్కారాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వియస్.